అందరికీ నమస్కారం. రేపే వైశాఖ శుద్ధ ఏకాదశి, దీనికే మోహిని ఏకాదశి అని పేరు. అయితే ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పోయి వద్దన్న డబ్బే డబ్బు. మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు అంటున్నారు. మరి మోహిని ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలో తెలిపే ముందు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం. అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషమని విశిష్టతను సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మోహిని ఏకాదశిగా పిలువబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంత పైన పుణ్య ఫలాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడే సమస్యలు సతమతమ చేస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసిక శాంతికి దూరం చేస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి పాపాల బారి నుంచి బయటపడే పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కల్పిస్తుంది. ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమ గతులు కలిగేలాగా చేస్తుంది. అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ సూత్రాలు పఠిస్తూ కీర్తనలు ఆలపిస్తూ పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి జాగరణంతో స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపాదలు సంతోషాలే కాదు మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం చేయబడుతుంది. విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకొని ఈరోజు మోహిని ఏకాదశి హిందువులు జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షాన 11వ రోజున ఈ పండుగ జరుపబడుతుంది. ఈరోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యం చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు. రోజంతా నిష్ఠతో దీపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభాలదాయకమైన జీవనానికి మార్గ సుమంగళం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈరోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కళ్ళాడుతూ యజ్ఞయాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దీపాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరపబడుతుంది. ఈరోజు ఉపవాసం అంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీ రాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రుజుడైన ధర్మరాజులకు వివరించాడు. అంతేకాదు సూర్యపురాణంలో కూడా తెలుపబడింది. ఈ వ్రతం ఆచరించడం ద్వారా యజ్ఞయాగాదులతో పాలు పంచుకోవడం కన్నా తీర్థయాత్రలకు చేయడం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధను లేకుండా కైవల్యాన్ని పొందగలను పురాణాల్లో చెప్పబడింది. ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది. ఎట్లంటే దేవదానవుల శిర క్షార మగధరంలో అమృతాన్ని ఇవ్వగలిగిన అమృత బాండవును ఉద్భవించింది. కానీ ఈ అమృత బాండవు తమకే సంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య ప్రేమ జరిగిన పోరులో దానవుల చేతికి అమృత బాండవం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకొని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగడం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు. మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం ఉంది. అప్సరసలు తలపించే అందంతో దానవుల దృష్టిని తన వైపు తిట్టుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా ఆ వారిని దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది. ఈ కారణం చేతని దేవతలు అమృతలయ్యారు. ఈ విధంగా లోక కళ్యాణం కోసం విష్ణువు దాల్చిన అవతారం మోహిని రూపానికి తలిచిన
ప్రతి ఏటా వైశాఖ శుక్ల 11వ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుతూ ఉంటారు. అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఈ కథ. ఈ మోహిని ఏకాదశిలో చాలామంది ముందు రోజు రాత్రి అంటే శివరాత్రి నుండే ఉపవాసం మొదలుపెట్టేసి మరునాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజునైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఆహార పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటివి అల్పాహారాలు తీసుకోగలను. కాకపోతే చెమ్ము ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులను కూడా నిద్ర అంటే నిద్రపోకూడదని శాస్త్రం చెబుతుంది. ఈరోజు అభ్యర్థన స్నానం చేయాలని విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలకు కొనుడైన పూజించుకోవాలని ఉపవాసంతో రోజులు గడపాలని దాని ధర్మాలు చేయాలని పెద్దలు చెప్తున్నారు. ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తి పూజించే ప్రయత్నం చేయాలని. తన మోహిని అవతారంలో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ వేడుకోవాలి. అయితే ఈ మోహిని ఏకాదశి రోజు ప్రత్యేక స్నానాన్ని చేయాలని పండితులు చెప్తా ఉన్నారు. ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి. అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. నదులు, చెరువులు, కాలువలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది అందులో స్నానం చేయండి. ఇవేమీ దగ్గరలో లేకపోతే చక్కగా ఇంటి వద్దే స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు కొన్న వేపాకులను లేదు తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి. అన్ని పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. గ్రహదోషాలన్నీ కూడా, గ్రహబాధలన్నీ కూడా, పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. గ్రహ పీడలు, బాధలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. జన్మల దరిద్రం, పాపాలు, దోషాలు ఇలా స్నానం చేయడం ద్వారా పోతాయి. కనుక మోహిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేయండి. ఈరోజు పొరపాటున కూడా మద్యం ఉండవద్దు, ఎవరితో కూడా గొడవలు పడవద్దు. వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమః అని పఠించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్య పురాణంలో వివరించబడింది. ఒకసారి పాండవార్జునుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను, సావధానంగా విను అని చెప్పాడు. ఒకసారి శ్రీరాముడు జనకపుత్రికి అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురివై సమస్త పాప దుఃఖ వినాశకరమైన వ్రతం తనకు వివరించమని వశిష్ఠుడిని అడిగాడు. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. శ్రీరామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాదికి లాభదాయకమైనది. కేవలం నీ మంగళకరమైన నామం ఉచ్చరించినందుకే మానవులు పునీతులై పవిత్రులై సమస్త శుభాన్ని పొందుతారు. అయినా అసాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహా వ్రతాన్ని వివరిస్తాను, విను అని ఇలా చెప్పసాగాడు. వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా పరిశుద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలు అవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళమైన కరమైన రతను వింటాను, కథను చెప్తాను నేను చూడాని. సరస్వతి నదీ తీరంలో భద్రావతి అనే ఒక సుందరమైన నగరం ఉండేది. దాని దీతిమానుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు చంద్రవంశానికి చెందినవాడు. సహిష్ణుత కలిగిన అతడు సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు. వైశ్య మరణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలను, విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు. మంచినీటి బావులను తవ్వించాడు. ఉద్యాన వనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరు కూడా నిలబెట్టుకోవడానికి లేదు. అందరికీ శ్రేయోభిలాష అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు, జీటిమానుడు, మేధావి, సుకృతి అనే దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు.
వారిలో దుష్టబుద్ధి పరాపిచ్చేడ ప్రవర్తన కలవాడు. దుష్టబుద్ధి వయసుకు సాంగత్యం కలవాడే. మద్యపానం మక్కువ చూపించేవాడు. ఇతరుల ప్రాణాలను చెప్పకుండా హింసించటంలో అతడికి ఆనందం కలిగేది. ఇంకా కులకరక ఎలా దేవతలకు అతడి పితృదేవతలకు కూడా ఏం మాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు. పాపాత్ములైన దుష్టబుద్ధి తండ్రి తన ధనాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు. ఒకసారి లే రహదారి వైపు భుజం వైపు వేసి చూడడం చలించిపోయిన తన పలుడు అతడిని ఇంటి నుండి తరిమివేశాడు. ఆ విధంగా తల్లిదండ్రులు బంధుమిత్రులు అన్నీ కూడా పేర్కొని వీధిలో పడిన దుష్టబుద్ధి తనకున్న వస్త్రాలను ఆభరణాలుగా అమ్ముకొని కొంతకాలంగా పాప కర్మాలు కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యే. తగినంత ఆహారం లభించక ఒకదడు బక్క చిక్కిపోయాడు. చింతాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేది లేక దొంగతనానికి సిద్ధపడ్డారు. ఒక్కొక్కసారి రక్షక బడ్డలో కూడా చిక్కిన అతని తల్లిదండ్రుల గొప్పతనాన్ని చూసి అతని పేలిస్టులో వేసేవారు. కానీ ఇప్పుడు కాఫీ చేస్తే దొంగతనం చేస్తే పట్టుబడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణకు గురి అవుతారు. ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆఖరి దప్పుకల్లోనే విచక్షణ రహితంగా పశువులను పక్షులను చంపి పచ్చి మాంసాన్ని తినసాగాడు. ఆ విధంగా విల్లంబులు పట్టుకొని అనేది పాపం చేస్తూ అతను అనేక సంవత్సరాలు గడిపాడు. ఆ విధంగా అడవులు సంచరిస్తూ ఒక దుర్దిపోయిన ఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. వైశాఖ మాసం ఆలోచితంగా స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తీసుకువస్తున్నాను. దైవాంశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతడి సమస్త పాపాలన్నీ నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తెలుపమని కౌటిన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌటిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెప్తాను విను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశిని మేరు పర్వతంతో పాపరాశి అయినా నశింపచేయగలుగుతుంది. కానీ ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని చెప్పాడు. కౌటిన్య ఋషి చెప్పిన మాటలు విన్న సుదిష్ట బుద్ధి తన ఉపదేశించిన స్థితిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ రథఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానందకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థ స్నానం దానం యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించటం వలన పుణ్యం దేనితో సరిసాలదు అని తెలిపాడు. మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిప్రాప్తమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఈ ఏకాదశి రోజు సాయంత్రం అనగా 5:30 to 6:30 మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. మరి ఏం చేయాలి అంటే, సాయంత్రం ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి 2 వైపులా కూడా 2 పాల చుక్కలను చల్లాలి. ఆ తర్వాత గుమ్మానికి ఎడమ వైపు ఒక చిన్న పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఆ ముగ్గుపై తామరాకును కానీ తమలపాకును కానీ పెట్టి ఆ ఆకుపై ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించుకోండి. ఈ దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా మోహిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. కాబట్టి రేపు మోహిని ఏకాదశి రోజు ఈ విధంగా చేసుకొని 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి.